గ్రామ పంచాయతీలో ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ చంద్రశేఖర్ రావు అన్నారు. నెల్లూరు జిల్లా సీతారాంపురం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన సర్పంచ్లు, కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మాస్టర్ ట్రైనీలు, పంచాయతీల నిధులు, విధులు వినియోగం, పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మాట్లాడుతూ, నేటి నుంచి 3 రోజుల పాటు సర్పంచ్లకు, కార్యదర్శులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. 2024-25 గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు తయారీ గురించి సర్పంచ్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతోనే పంచాయతీల అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ భార్గవి, సర్పంచ్లు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. అంతకుండా మన పంచాయతీలు, గ్రామాల్లో పంచాయతీ సంబంధించిన గ్రామాల్లో ఏ విధంగా మనం గ్రామ స్వరాజ్యాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి, ఏ విధంగా మనం స్థాపించుకోవాలి అనేటువంటి ఒక ఇష్యూ మీద మనందరికీ అవగాహన కల్పించేందుకు గవర్నమెంట్ ప్రవేశపెట్టేటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మనందరూ తప్పకుండా పాటించాలి. సర్పంచ్ సహకారం ఎంతో అవసరం తిరిగి, అందుకు మా కార్యదర్శులు ఎంతో సహకరిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం అంతా ఉపయోగించుకొని మన యొక్క గ్రామాలని శుభ్రం చేసుకొని ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్న దానికి ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటి నమ్మకంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ యొక్క వస్తువుని చక్కగా ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన యువార్జీ గారు దాన్ని ప్రారంభించవలసిందని మొదటగా ఈ రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ వచ్చేసినటువంటి మన సర్పంచులకి, అలాగే పంచాయతీ కార్యదర్శులకి, మన ఆఫీస్ స్టాఫ్కి, పాత్రికేయులకి, ప్రింట్ మీడియాకి, ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్సుమాంజలి. సో మనం ఈ 3 డేస్ ఒక పండగ వాతావరణంలో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకొని, మళ్ళీ మీరు అంటే ఆఫ్టర్నూన్ కూడా ఇక్కడే ఉంటుంది, ఈవినింగ్ 5 వరకు ఉంటుంది ఇది. ఈ కార్యక్రమంలో మనం ఏం నేర్చుకుంటామంటే, అసలు మన గ్రామ పంచాయతీకి ఎలాంటి విధులు ఇచ్చి ఉన్నారు, ఎలాంటి ఆ విధుల్ని మనం ఏ విధంగా నిర్వహిస్తున్నాము, ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతలు ఏమిటి, అలాగే మనకి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ విషయంపైనే ప్రతిష్టాత్మకంగా మనం అందరము గౌరవ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ప్రతి ఒక్కరోజు మనము న్యూస్లోనే చూస్తుంటాము, ఈ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలని మనము అందుబాటులోకి తీసుకురావాలి, మంచిగా వాటిని నిర్వహించి ఎక్కడే కానీ క్లీన్ అండ్ గ్రీన్ గ్రామ పంచాయత్స్, ఎక్కడే కానీ చెత్త లేకోకుండా పచ్చదనంతో కూడినటువంటి గ్రామ పంచాయతీల్ని మనకు మనం రూపొందించుకోవాలని ఈ బాధ్యత సర్పంచుల మీద, ఇటు సెక్రటరీల మీద, మండలంకి వచ్చినప్పటికీ మా అందరి మీద, అందరం ఉమ్మడిగా ఒక సమన్వయంతో పనిచేస్తేనేది సాకారం అవుతుంది. కాబట్టి ఈ ట్రైనింగ్ సెషన్లో ఎవరెవరు ఏం చేయాలి, మనకు కట్టబెట్టినటువంటి బాధ్యతలు ఏమిటి, రాజ్యాంగం ద్వారా ఎలాంటివి 29 అంశాలు పెట్టారు కదా, అవి ఎలా ఉన్నాయి, ఏమైనా చేంజెస్ వచ్చాయా, లేకపోతే కొత్త జీవోలు ఏమైనా వచ్చాయా అనేది కూడా మనము ఈ ట్రైనింగ్ సెషన్లో చర్చించుకోవడం జరుగుతుంది. అట్లానే మనకి గ్రామ పంచాయతీలో ఎక్కువ కరెంట్ అనేది వేస్టేజ్ కాకుండా మనకి ఏ విధంగా చేసుకోవాలని కరెంట్ ఏఈ గారిని కూడా పిలవడం జరిగింది. 12 ఆ టైంలో వస్తారు సార్. కూడా మనకి ఇటీయాలంటే ఒక ప్లానింగ్, ప్రణాళిక అవసరం, అవునా కాదా? తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.